Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Vastanga Nizamaina Bharati Janta Party Naikudu Lete Bharati Janta Party Manasa Vacha Karmana Kattubadu Nodaite ఆ మాటకు విలువ ఉంటది. పార్టీలు అధికారం పోయినప్పుడు పార్టీలు మారే వాళ్ళ మాటల గురించి మనందరం కూడా పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదనేది నా ఆలోచన. కేంద్రం చూస్తూ ఊరుకోదంటే అసలు ఈయన కేంద్రమా? ఈయన భారతీయ తెలుగుదేశం పార్టీ. భారతీయ తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి ఎలా మాట్లాడగలరు? కాబట్టి భాష అంతా కూడా భాష తెలుగుదేశానిది. భావంగాని ఏది కూడా బీజేపీది కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాల్లో వేలు పెట్టే అవకాశం ఉంటే చట్టరీత్యా కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ పరిధిలో అటువంటి అవకాశం ఉంటే పెడితే పెట్టద్దేమో, దాని మనకేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి పరిపాలన సాగిస్తారు తప్పితే రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టాలు మీరు మాత్రం పరిపాలన చేయరనేది భారతీయ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చెప్తున్నాం. ఇప్పుడు పవన్ నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తారో లేదో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయన పర్యటన మాట పాట అడుగు ప్రతిదీ ఆయన ప్రేమించేటువంటి వ్యక్తుల కోసం ఉంటాయి, కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఒక అభ్యర్థించారు, ఒక కోరిక కోరారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమని కోరారంటే, జగన్ రెడ్డి గారు మీరు మంచి పరిపాలన అందించండి, నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరారో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కోరిక మేరకు మంచి పరిపాలన అందిస్తున్నారు. త్వరలోనే నాయుడు గారు సినిమాలు చేసుకోబోతారు.